సుకొచ్చుకున్న సొరకాయతో ఇవాళ టేస్టీ టేస్టీగా కొత్త రకం సొరకాయ పులుసు చేసుకుందామండి దీనికోసం ధనియాలు మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకొని సన్నగా పొయ్యి మీద వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి సొరకాయని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలండి తగినంత నూనె పోసుకొని ఈ పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి దీనిలో తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి అన్నీ బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి టమాటా ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని బాగా తిప్పుకోవాలి ఈ సొరకాయని నేను పెరటి తోట నుంచి తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి దానికి ఫోర్క్తో హోల్స్ పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసి ముక్కలు కట్ చేసుకున్నానండి ఆ ముక్కలేనండి ఇవి అంతా బాగా శుభ్రంగా కలిపేసుకొని కారం వేయాలి కారం ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టేట్టు వేసుకొని బాగా కలిపి ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనివ్వాలండి తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు పోసి బాగా కలుపుకొని మనం వేయించి దంచి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఆవాలు పౌడర్ ఉంది కదండి దాన్ని ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి ఈ పులుసుకి ఈ పౌడరేనండి హైలైట్ ఈ పౌడర్ వల్లే ఈ పులుసుకు టేస్ట్ మారి కొత్త రకం టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మీ అందరు తప్పకుండా చేసుకోవాలి అంతా బాగా కలిపేసుకొని చింతపండు పులుసు పోసుకున్నాం కదా ఇందాక ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి పులుసు మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం అంతేనండి గుమ్మగుమలాడే టేస్టీ టేస్టీ కొత్త రకం సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అందరూ తప్పకుండా చేసుకుని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్